కందిపప్పుతో సాంబార్, పప్పు, మసాల వడ తెనాలి డబుల్ హార్స్ పల్సెస్ నుంచి రుచికరమైన కందిపప్పు మీకోసం. ఎస్, ఆంధ్రప్రదేశ్ లో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడంతో పాటు ఎమ్మెల్యేలందరూ కూడా తమ ప్రమాణ స్వీకారాలను పూర్తి చేసినటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఎలా సాగబోతుంది, ఉండిలో ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి రఘురామకృష్ణరాజు తన పనితీరు ఎలా ఉండబోతుంది, మనతో పాటు త్రిబులార్ ఉన్నారు సార్. కంగ్రాచులేషన్స్ కూటమి, ఇప్పటికే బాధ్యతలు చేపట్టింది సీఎంగా చంద్రబాబు, అదేవిధంగా అందరూ ఎమ్మెల్యేలు కూడా. సో ఎలా ఉండబోతుంది పరిపాలన ఐదేళ్ల పాటు? నా ఎక్స్పెక్టేషన్ చాలా బాగుంటుందని డెఫినెట్గా. మొదట ఐదు సంతకాలు అయ్యాయి ఇచ్చిన మాట పైన కూడా. సంతకాలు ఇచ్చినట్టు సంతకాలు పెట్టారు డెఫినెట్గా. ఆల్రెడీ డిఎస్సి ప్రకటించేశారు ఈ చెత్త యాక్ట్ని రద్దు చేయటం జరిగింది. అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. సో ముందు అన్నిటికన్నా ముఖ్యమైనది పింఛన్ పెంపు. అది మోస్ట్ కాస్ట్ కన్స్యూమింగ్. అదే అన్నా క్యాంటీన్కి ఎంత అవుతుంది, అంత పెడితే సంవత్సరానికి ఒక 1,000 కోట్లు కూడా అవ్వకపోవచ్చు. బట్ ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నది 3,000 నుంచి 4,000 చేయటం. మరి గత 3 నెలలకి కలిపి ఎరియర్ అన్నది వచ్చే నెల ఇవ్వటం, ఇవన్నీ అత్యంత బాధ్యతాయుతంగా కూడినవి. అయినా ఒక చక్కటి ప్రణాళికతో ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనతో కొద్ది కాలం కేంద్రం మీద కాస్త సహకారాలు అవసరమైనప్పటికీ అతి త్వరలో మన కాళ్ళ మీద మనం నిలబడి ప్రామిస్ చేసినవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే నిన్ననే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక సమావేశం నిర్వహించుకున్నారు, 5 ఏళ్ళు మాత్రమే కళ్ళు మూసుకుంటే అయిపోతున్నాయి అనేటువంటి కామెంట్ ఏ విధంగా చూస్తారు? ఏం చూస్తాం, 5 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాను అని ఆయన ఒప్పుకున్నందుకు నేను సంతోషిస్తున్నా, పాజిటివ్గా తీసుకుంటున్నా. ఆయన ఇన్నాళ్ళకి నిజాలు ఒప్పుకుంటున్నాడు, మాయా ప్రపంచంలోంచి నిజం చూస్తున్నాడు, అందుకు సంతోషించాలి. ఇన్నాళ్ళు కళ్ళు మూసుకున్నాను అన్నాడు, ఇప్పుడు కూడా కళ్ళు మూసుకు ఇంకో 5 ఏళ్ళు మూసుకోమంటున్నాడు. అది మరి ప్రతిపక్షం ఉన్న తక్కువ మంది అయినా స్ట్రాంగ్గా ఉండాలి. మరి 5 ఏళ్ళు కళ్ళు మూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఎంపీల మద్దతు కూడా బీజేపీకి అవసరం కాబట్టి ఇప్పుడే ప్రత్యేక హోదా డిమాండ్ తీసుకురావాలి, ఆ ఆవశ్యకత ఉంది అని చెప్పి కూడా జగన్ కామెంట్ చేసినట్టు. అంటే జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయమంటే డిమాండ్ చేయటం, ఊరుకోమంటే అతను ఊరుకున్నాడు కదా అని మేము ఊరుకుంటూ ఉండదు. స్పెషల్ కేటగిరీ ప్యాకేజ్ అనాలా, దాన్ని ఏమనాలో, స్పెషల్ ఇండస్ట్రియల్ ప్యాకేజ్ మటుకు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటారా, ఇంకోటి అంటారా, అనవసరం. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. మనకి వనరులు ఉన్నాయి, మనకి హ్యూజ్ కోస్ట్ లైన్ ఉంది. సో కాబట్టి డెఫినెట్గా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అనేది దక్కించుకుంటాం, అందులో ఎటువంటి సందేహం లేదు. టైటిల్ ఏదైనా మాకు అనవసరం. సార్, మంత్రివర్గంలో రఘురామకృష్ణరాజుకి చోటు కల్పించబోతున్నారని మొదటి నుంచి టాక్ కొనింది. హోంశాఖ కూడా నీ టాక్ నడిచింది. సో తీరా చూస్తే మంత్రివర్గంలో అక్కడ పేరు కూడా టాక్ నడిచింది. క్యాబినెట్ కూర్పు అనేది ముఖ్యమంత్రి గారి డిస్క్రిషన్. ఆయన మనసుకు నచ్చిన వాళ్ళని తీసుకుంటారు. సో మనసుకు నచ్చిన వాళ్ళు ఎక్కువ పోయి ఉంటారు, ఎక్కువైన వాళ్ళలో ముందు ఎక్కువ నచ్చిన వాళ్ళు ముందు తీసుకుంటారు, తక్కువ నచ్చిన వాళ్ళు తర్వాత తీసుకుంటారు. సో మేము తక్కువ నచ్చుండొచ్చు, దానికి నేనేం బాధగలేను, హ్యాపీగా ఉన్నా. ఇదిగో ఇలా రెస్టారెంట్లు ఓపెన్ చేసుకుంటే హ్యాపీగానే ఉన్నాం. అంటే త్రిబులార్ని స్పీకర్ సీట్లో ఉన్న చూడుస్తున్నాం. నాకు ఎటువంటి హోప్స్ లేవు, మొహమాటం లేకుండా చెప్తున్నా. ప్రజలకైతే చాలా హోప్స్లో ఉన్నారు, సోషల్ మీడియా చూస్తే. నేనేమి ఈ హోప్స్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేయలే. నా 4.5 సంవత్సరాల పదవీ కాలం ఉండగానే ఆ పదవిని వదులుకుని నాకు కేంద్రంలో ఒక అత్యద్భుతమైన ఒక పార్లమెంటరీ కమిటీ సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్ ఉండగానే ఆ పదవిని కూడా వదులుకుని ఈ దుర్మార్గుణ్ణి ఈ పదవి నుంచి దింపాలి అనే ఒకే ఒక దృక్పథంతో నేను వచ్చాను తప్ప, పదవుల కోసం ఆశపడి ఉన్నైతే ఆ చైర్మన్ని ఉంచుకునేవాడిని, ఆ ఎంపీ పదవి ఎంజాయ్ చేసి మిగిలిన వాళ్ళందరూ వచ్చినట్టు ఏ వాళ్ళు తిట్టమన్నాడు అందుకని నేను తిట్టకుండా వచ్చానని చెప్పి ఆఖరి 2 వారాల్లోనే వచ్చి ఉండేవాడిని. నేను ఆ టైప్ కాదు కాబట్టి నేను పదవుల కోసం ఇస్తే సంతోషిస్తాం, ఇవ్వకపోతే ఆనందిస్తాం. గడిచిన 5 ఏళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, మిమ్మల్ని కాళ్ళపైన కొట్టినటువంటి రోజులు, వాటన్నిటిపైన ఎలాంటి మార్పు చూపించబోతున్నారు? అది ఒక ఎమ్మెల్యేగా నా పోరాటం నేను చేస్తా. ఒక ఎమ్మెల్యేగా ఆల్రెడీ ఒక కంప్లైంట్ ఇచ్చాను,
సో అది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మన ప్రమాణ స్వీకారంలో కూడా దెబ్బతిన్న వాళ్ళందరికీ ఒక సపరేట్గా ఒక ప్రాంగణం కూడా పెట్టారు కాబట్టి అది డెఫినెట్గా వాళ్ళ కంప్లైంట్స్ అన్నీ కూడా తీసుకుంటారు. నేను కూడా అలా దెబ్బతిన్న వాళ్ళు ఒకరిని కాబట్టి నా కంప్లైంట్ కూడా డెఫినెట్గా కన్సిడర్ చేసి ఎంక్వైరీ చేస్తారు. దానికోసం టు ఎనీ ఎక్స్టెంట్ సో లీగల్లీ ఐ విల్ గో అహెడ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దెమ్. ఆ అధికారులు ఎవరో నాకు తెలుసు, అధికారులను మటుకు నేను వదలను. చివరిగా ఒకటి, ఓట్ ట్రాన్స్ఫర్ బాగా జరగడం వల్లే కూడా కూటమిలో పవన్ కళ్యాణ్ మార్క్ కూడా బాగా పనిచేసింది. సో ఇంత ఘన విజయం సాధించాలనుకుంటున్నారు. సో ఇంత ఘన విజయంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర గురించి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా గట్టిగా చెప్పారు. ఆయన పాత్ర అత్యంత ప్రాముఖ్యత చెందిన పాత్ర. 100% కళ్యాణ్ గారి ఓట్లన్నీ ఇటు ట్రాన్స్ఫర్ అని, తెలుగుదేశం మా పార్టీ ఓట్లన్నీ అటు ట్రాన్స్ఫర్ అయినాయి. ఏదో ఒకటి అర తిరుపతి లాంటి ప్రదేశంలో తప్ప మీరున్న చోట ట్రాన్స్ఫర్ కాల. బట్ అన్ని చోట్ల 100% అయింది. ఇక్కడ మరి ఎందుకు అవ్వలేదో మరి తిరుపతి స్పెషాలిటీ ఏంటో నాకు తెలియదు, కానీ తిరుపతి మినహాయిస్తే అన్ని చోట్ల ఓట్ ట్రాన్స్ఫర్ అయింది. థ్యాంక్ యూ. సో అది మొత్తం మీద ఈ 5 ఏళ్ల పరిపాలన కూడా చాలా సజావుగా సాగుతుంది. కేంద్రం యొక్క సహకారంతో పూర్తి స్థాయిలో కూడా పరిపాలన అత్యంత అద్భుతంగా కొనసాగించే విధంగా కూడా కూటమి సిద్ధంగా ఉన్నట్టు చెప్తూనే ఈ కూటమి పరిపాలనలో నిజంగానే పవన్ కళ్యాణ్ మార్క్ చాలా ముఖ్యమైనదిగా చెప్తున్నారు. ఓట్ ట్రాన్స్ఫర్ వల్లే ఇంతటి ఘన విజయాన్ని సాధించాం, పరిపాలన కూడా ఆయన మార్క్ ఉండబోతుంది. అదేవిధంగా రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో తన ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం, న్యాయ పోరాటం చేస్తాం అంటూనే జగన్ చేసినటువంటి కామెంట్స్ పైన ఇప్పటికైనా కళ్ళు మూసుకునే బతుకుతున్నటువంటి జగన్ ఇంకొక 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటారు అనడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఇక ప్రత్యేక హోదా విషయానికి వస్తే ఏదైతే రాష్ట్రానికి కావాల్సినటువంటి లబ్ధిని తీసుకుని వచ్చే దిశగా కూడా పవన్ కళ్యాణ్ ఆ దిశగానే ముందుకెళ్తాడు, కేంద్రం కూడా అందుకు సహకరిస్తుందని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించకపోవడంపై తనకు ఏమాత్రం బాధ లేదు, రానున్నటువంటి రోజుల్లో అలాంటి అవకాశం వస్తే మాత్రం ఆనందిస్తానని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. త్రిబులార్ వీడియో జర్నలిస్ట్ మణికంఠతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.